ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రాజి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఎర్రగొండపాలెం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద సెంటర్లో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షుడు పెరుమల్ల అశోక్ కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామయ్య, బీజేపీ రాష్ట్ర ఆర్టిజన్ సెల్ కో కన్వీనర్ నాగేశ్వరరావు, రంగా సుబ్బారావు, బోడ వెంకటేశ్వర్లు, సింగప్రసాద్, బాదరయ్య ప్రతాప్ రెడ్డి, పరిటాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వీర నాయకులు, యోధులు తయారు కావాలనే పూరణతో మనం ఈరోజు ఆయన యొక్క జయంతిని 125వ జయంతిని జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన దేశంలో కూడా ఇలాంటి పరాక్రమవంతులైన ధీరులైన నేతలు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ జయంతి దినోత్సవాన్ని మనందరము మన రాజ్యాంగంలోని ఇటువంటి నేతలకు పరాక్రమ దినము అనే ఒక నామకరణం చేసి ఇలాంటి నేతలను మనం స్మరించుకునే విధంగా ఈరోజు 23వ తేదీన మన దేశమంతటా ఈ నేతను మనం స్మరించుకోవాలనే చెప్పి ఒక పవిత్రమైన రోజుగా భావించి మన అందరి ముందు దీన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇలాంటి నేతల కోసమే మనము మన దేశంలో అందరం పాటుపడాలని కోరుకుంటూ ఇటువంటి పరాక్రమవంతులు దేశానికి అవసరము. అలాంటి వాళ్ళలో ఇక్కడ మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు మన యొక్క దేశ ప్రతిష్టను ప్రపంచ రాజ్యాలలోనే అగ్రస్థానంలో నిలబెడుతూ చైనా వాళ్ళు కావమని కోవిడ్ పంపిస్తే మన దేశము అందరినీ బతికేయడానికి కోవిడ్ నాశనానికి మందును తయారు చేసి అందరినీ బతికేయడానికి ఎంతో కృషి చేస్తుంది. కాబట్టి ఈరోజు అగ్ర రాజ్యాలలో కూడా మన యొక్క దేశం పేరు మారుమరుగుతుంది. అలాంటి సహసోపేతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన నాయకులు అందరికీ మనము ఇంకొకసారి ధన్యవాదాలు చేయగలము. జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ.